चाइल्ड वेलफेयर ग्रूप्स वीट पे ఎలా పని చేస్తున్నాయి సార్ మీరు కొంచెం చెప్పగలరా అయితే ప్రతి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ బాల హక్కుల పరిరక్షణ గురించి వాళ్ళ స్థాయిలో పని చేయడం జరుగుతుంది అయితే గ్రామ స్థాయిలో వచ్చేసరికి విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అని ఉంటాయి విసిపిఎస్ లు ఆ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో ఆ గ్రామంలో ఎక్కడైనా బాలల హక్కులు భంగం కలిగితే ఆ భంగం కలిగినప్పుడు వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ విసిపిఎస్ లో హెడ్మాస్టర్ ఉంటారు సర్పంచ్ ఉంటారు అంగన్వాడీ టీచర్ ఉంటారు ఆశా వర్కర్ ఉంటారు అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ కూడా ఉంటారు నెక్స్ట్ ఆ అందులో పేరెంట్స్ తాలూకా పేరెంట్స్ కమిటీ వీళ్ళందరూ కలిపి ఒక విసిపిఎస్ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ గ్రూప్ గా ఏర్పడతారు ఆ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ గ్రూపులు ఏంటంటే ప్రతి నెల కానీ లేకపోతే మూడు నెలలకు ఒకసారి కానీ వాళ్ళు కూర్చొని చర్చిస్తారు ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఏట్ల మీద అవగాహన ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాం అయితే అలాగే మండల స్థాయిలో కూడా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉంటాయి మండల స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉంటాయి అందులో ఎంఆర్ ఉంటారు ఎండిఓ ఉంటారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు ఆ మండలం సంబంధించిన సూపర్వైజర్ ఉంటారు టీచర్ హెడ్ మాస్టర్ ఉంటారు అందరూ కూడా అది కూడా మండల స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అలాగే జిల్లా స్థాయిలో కూడా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉంటాయి ఆ జిల్లా స్థాయిలో కూడా ఎక్కడైనా గ్రామ స్థాయి నుండి అలాగే మండల స్థాయి నుండి ఏమైనా ఎక్కడైనా హక్కుల భంగం కలిగితే జిల్లా స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఇవి వాళ్ళు ఫాలోఅప్ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవడం కానీ అవేర్నెస్ కల్పించడం కానీ జరుగుతుంది అలాగే రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ఒకటి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఉంటుంది ఇవన్నీ మానిటరింగ్ చూస్తారు జిల్లా స్థాయిలో ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది అందులో ఒక చైర్పర్సన్ నలుగురు మెంబర్స్ ఉంటారు అలాగే ఈ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు చిల్డ్రన్స్ రెండు రకాలు ఉంటారండి ఒకటి సిఎన్సిపి అంటారనమాట అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ కావాల్సిన వాళ్ళు అలాగే సిఏసిఎల్ అంటారనమాట చిల్డ్రన్ కాన్ఫ్లిక్ట్ విత్లా అంటే చిన్న చిన్న దొంగ చిన్న చిన్న కార్యక్రమాలు నేరాల్లో ఆపాదించబడిన వాళ్ళు వాళ్ళేమో జేజేబి జువెనైల్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు చూసుకుంటారు ఇదేమో సిడబ్ల్యూసి చూసుకుంటారు ఇవి రెండు వింగ్స్ అనమాట ప్రతి జిల్లాలో రెండు వింగ్స్ ఉంటాయి కాన్ఫ్లిక్ట్ విత్ లా ఒకటి సిఎన్సిపి అనమాట ఎవరైనా చిన్న చిన్నగా అసాంఘిక కార్యక్రమాలు చేసిన దొంగతనాలు కానీ చిన్న చిన్న ఏమైనా కేసులు ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా పిల్లల మీద నేరము ఆపాదించిన వ్యక్తుల్ని సిఎస్ఈఎల్ అంటారు అలాగే పిల్లలకి షెల్టర్ అలాగే ప్రొటెక్షన్ ఏమైనా సిఎన్సిపి కేర్ కావాలన్నా హాస్టల్స్లో గట్ట ఏం పెట్టాలన్నా ఈ సిఎన్సిపి ఉంటుంది ఈ ఏదైతే పిల్లలకి సిఎన్సిపి అంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ విజయనగరం జిల్లాకు వచ్చేసరికి హిమబింద్ అని మొన్న మీరు మాట్లాడారు కదా అలాగే ఒక నలుగురు మెంబర్స్ ఉంటారు జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హైకోర్టు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ సివిల్ జడ్జి ఉంటారు అందుకు కాకుండా ఇద్దరు సోషల్ వర్క్స్ ఉంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు ఈ స్థాయిలో జిల్లా స్థాయిలో ఇది ఉంటారు అలాగే స్టేట్కి వచ్చేసరికి స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషనర్ ఒక ఉంటారు ఒక చైర్పర్సన్ ఒక ఏడుగురు ఒక ఆరుగురు మెంబర్లు ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక చైర్పర్సన్ ముగ్గురు మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇది అతి త్వరలో ఒక ముగ్గురు కూడా చేస్తారు అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే గ్రామ స్థాయిలో విసిపిఎస్ చూసుకుంటారు అలాగే మండల స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చూసుకుంటారు జిల్లా స్థాయిలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చూసుకుంటారు అయితే చట్టం ఏంటి చెప్తుందంటే ఏ పిల్లాడైనా ఎక్కడ దొరికినా లేకపోతే ఏ కార్యక్రమం చేసినా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు తీసుకురాసి ప్రవేశపెట్టాలి ఏ పిల్లడైనా 0 to 18 ఇయర్స్ ఏ పిల్లడు ఏ కార్యక్రమం అయినా ముందు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టాలి ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఆర్డర్ చేస్తారు ఆయనకి షెల్టర్ కావాలా లేకపోతే పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ దొరుకుతుంటారు స్ట్రీట్ చిల్డ్రన్ కానీ లేదా బెగ్గర్స్ కానీ ఎవరైనా ఉంటారు వాళ్ళందరినీ వీళ్ళు సిడబ్ల్యూసి ముందు ప్రవేశపెడితే ఆ సిడబ్ల్యూసి వాళ్ళు ఆర్డర్ చేస్తారు ఎక్కడ పేరెంట్స్కి ఇవ్వాలా లేకపోతే వీళ్ళు షెల్టర్ ఇవ్వాలనేసి అయితే ఇది కూడా 18 ఇయర్స్ లోపు మాత్రమే సిడబ్ల్యూసి కానీ మేము కానీ చేస్తాం అబౌ 18 ఇయర్స్ అయితే గవర్నమెంట్ చూసుకుంటుంది మాకు సంబంధం ఉండదు అయితే జిల్లా ఇది కమిటీస్ అయితే ఇవి ఉన్నాయి అంతేకాకుండా ఎన్జిఓస్ కూడా చాలామంది ఇప్పుడు మన జిల్లాలో 58 మంది ఎన్జిఓస్ ఉండేవారు విజయనగరం జిల్లాలో అంటే ఎవరైనా పిల్లలతో పనిచేయడానికి ఇదివరకు అయితే పిల్లలతో పనిచేయడం అంటే ఎవరైతే ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు పెట్టుకునేవారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే పిల్లలకు రక్షణ కరువు అవుతుంది వాళ్ళ సంరక్షణ కరువు అవుతుంది ఏం చేశారంటే కంపల్సరిగా పిల్లల మీద ఎవరైతే పనిచేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పేపర్ నోటిఫికేషన్ వేశారు అప్లై చేసుకున్నారు ఆ అప్లై చేసుకుని ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పిల్లల్ని అక్కడ సిడబ్ల్యూసి ఆర్డర్ ద్వారా అక్కడ ఉంచడం అలాగే మన జిల్లాలో 58 మంది అప్లై చేసుకున్నారు 58 మందికి కూడా లైసెన్స్లు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఎస్పీ గారు అయితే ఇప్పుడు 10 మంది డ్రాప్ అయిపోయారు ప్రస్తుతం 48 మంది మాత్రమే ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా చేస్తారు ఎన్జిఓస్ కూడా చేస్తుంటారు ఇదంతా ఒక టీం వర్క్ అనమాట సైక్లింగ్ సిస్టమ్ అంట ఏదైనా పిల్లల ఫైనల్గా డిస్పోజ్ చేసే అధికారం ఒక జిల్లా స్థాయిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఉంది దే ఆర్ హ్యావింగ్ అనమాట ఫస్ట్లెస్ మేజిస్ట్రేట్స్ పవర్స్ ఉంటాయి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్వకాలంలో బాల్య వివాహాలు అనేవి చాలా ఎక్కువ జరిగేవి సార్ కానీ ప్రస్తుతం కూడా ట్రైబల్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ ఇప్పటికీ చాలా ఎక్కువ జరుగుతున్నాయి
వాటిని మీరు ఎలా అడ్డుకుంటారు అంటే పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన తల్లిదండ్రులు ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు వాటిని మీరు ఎలా అడ్డుకుంటారు ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చినట్లయితే మీరు వెంటనే ఎలా స్పందిస్తారు సార్ అయితే చట్ట ప్రకారం ఏం చేస్తున్నారంటే ఎవరైనా చట్టం ఏం చెప్తుందంటే 18 సంవత్సరాలు ఆడపిల్లలకు నిండితే కానీ చేయకూడదు అలాగే మగపిల్లలకు కూడా 21 సంవత్సరాలు దాటితే కానీ పెళ్లి చేయకూడదు అన్న అయితే ఈ నిబంధనలు అయితే కఠినతరంగా అమలు చేస్తున్నారు అమలు చేయడం అయితే మీరు అన్నట్టు రూరల్ ఏరియాలో ఎక్కువ ట్రైబల్ ఏరియాలో జరుగుతుందంటే అక్కడ అవగాహన లోపం అక్కడ ఇంకోటి అవగాహనతో పాటు అక్కడ ఏంటంటే ఆచారాలు కూడా ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి గిరిజన ప్రాంతాల్లో గిరిజనలో కొన్ని ఆచారాలు ఉంటాయి ఆ ఆచార ప్రకారం పెళ్ళిళ్ళు అయితే చేసుకోరాలు అంటే వాళ్ళకి పండగల నాడు లేకపోతే వాళ్ళకున్న అమ్మవారి పండుగలు ఏమంటారు కదా వాళ్ళ ఆచారాలు ప్రకారం ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడుకుని సన్నగా డిసిషన్ తీసుకుని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటే మనలాగా ఇక్కడ పందిర్లు వేద మంత్రాలు ఇవన్నీ చేసుకుని అవి చేయరు అయితే వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు అవన్నీ ప్రకారం వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది అయితే ఇవన్నిటి కారణం ఏంటంటే అవగాహన లోపం అక్కడ ఎక్కువ ట్రైబల్ ఏరియాలో కూడా మేము ఎక్కువ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైబల్ ఏరియా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాం చూస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అంటే ట్రైబల్ ఏరియాలో అమ్మాయి 14-12 సంవత్సరాలు మెచ్యూర్ అయిన వెంటనే విత్ ఇన్ టూ ఇయర్స్లో కానీ పెళ్లి చేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఆచారాలు అంటారు వాళ్ళు పెద్దలు ఏం చేస్తారు చాలామంది అనారోగ్యం గురైతే నేను ఉండేటప్పుడు నా కొడుకో లేకపోతే నా మనవడక పెళ్లి చేసేయాలని వాళ్ళేమో ఆ మూఢనమ్మకాల వాళ్ళు కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు కొంతమంది ఏంటంటే ట్రైబల్ ఏరియాలో ఏం చేస్తున్నారు ఒక్కొక్కరికి ముగ్గురేసి నలుగురేసి ఆడపిల్లలు ఉండడం వలన ఒక బాధ్యత తీరుతుంది ఫస్ట్ ఒక అమ్మాయి పెళ్లి చేస్తున్నా సెకండ్ అమ్మాయి పెళ్లి చేస్తే ఇంకిద్దరు ఉన్నారు కాబట్టి మన బాధ్యత తీరుతుంది ఆయోలోచనలో కూడా ఉన్నారు అంటే ఇవన్నిటి కారణం ఏంటంటే వాళ్ళకి బాల్యవాహాలు 18 సంవత్సరాల్లోపు జరిగితే ఇన్ని అనర్థాలు జరుగుతాయి ఇన్ని ఇబ్బందులకర పరిస్థితులు ఏర్పడితేనే అవగాహన లోపం వలన వాళ్ళు చేయడం జరుగుతుంది అంతే తప్ప వాళ్ళు స్వయంగా ఇదేం కాదు అయితే వీటి మీద ఓకే సార్ కాకపోతే ఇప్పుడు ఎక్కువ మాతా శిశు మరణాలు అనేవి ట్రైబల్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్ నుంచే ఎక్కువ వస్తున్నాయి అంటే దట్టు వాళ్ళ ఏజ్ అనేది చాలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం వల్లే మళ్ళీ వీటిని మీరు ఎలా అడ్డుకుంటారు మనము 18 సంవత్సరాలు ఎందుకంటే పెట్టామంటే గవర్నమెంట్ కూడా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ 18 సంవత్సరాల నుండి కూడా 21 సంవత్సరం పెట్టాలనే ఆలోచనలో గత డిసెంబర్ 21న పార్లమెంట్లో బిల్ పెట్టారు ఎందుకంటే ఇప్పుడు కూడా ఆడపిల్లకే ఒక జన్మనివ్వాలంటే శారీరకంగా మానసికంగా పరిపక్వత ఉండాలి ఎందుకంటే మెంటల్గా డెవలప్ అవ్వాలి ఫిజికల్గా డెవలప్ అవ్వాలి ఒక పిల్లవాడికి ఒక 9 నెలలు తన గర్భంలో ఉంచుకొని ఆ పిల్లడికి ఈవిడికి ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఫుడ్తో కాకుండా ఫిజికల్గా డెవలప్ అవ్వాలి మెయిన్ ఫిజికల్గా డెవలప్ అవ్వాలి మెంటల్గా డెవలప్ అవ్వాలి ఆ రెండు డెవలప్ అవ్వడం వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు ఎక్కువ శిశు మరణాలు కూడా అందుకే జరుగుతున్నాయి మీకు అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మన డిసెంబర్ 21న లాస్ట్ ఇయర్ డిసెంబర్ 21న ఆడపిల్ల వయసు 21 పెడితే బాగుంటుంది వాళ్ళు అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా ఉన్నాం వాళ్ళు పరిపక్వత చెందుతారనేసి 21 సంవత్సరం పెట్టడం జరిగింది అయితే కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మత సంస్థలు కొన్ని దాన్ని వ్యతిరేకించడం జరిగింది అయితే ఈ అన్నింటిలో కూడా మళ్ళీ ఏం చేశారంటే అది అక్కడ డ్రాప్ అయిపోకుండా దీని మీద ఒక కమిటీ వేశారు జయా జైట్లీ గారు కమిటీ అంటే ఎన్ఫోర్స్మెంట్ కమిటీ దీని మీద ఒక స్టడీ చేయండి 18 సంవత్సరాలు అయితే ఎలా ఉంటుంది 21 సంవత్సరాలు ఎలా ఉంటే ఉంటుందని జయా జైట్లీ కమిటీ గారు వేశారు ఆ కమిటీ ఇప్పుడు స్టడీ చేస్తుంది అయితే ఇప్పుడైతే 21 సంవత్సరం ఇంకా అమలులోకి రాలేదు అమలులోకి రావడం చాలా కాలం పడుతుంది అయితే దీని ముఖ్యోద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లకి ఇప్పుడు ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు అన్ని రకాలుగా ఇప్పుడు చదువులు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అలాగే శారీరకంగా కూడా ఇబ్బంది పడకూడదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చిన్న పని చేయాలంటే ఏ పని చేసిన శక్తి అవసరం ఒక ఆడపిల్లకి డెలివరీ అవ్వాలన్నా లేకపోతే ఆ పిల్లని తల్లిపాలు వారసులు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి ఆ తల్లిపాలు ఇవ్వాలన్నా ఇవన్నీ అంటే ఈవిడ ముందు స్ట్రాంగ్గా ఉండాలి అందుకోసం ఏం చేస్తారంటే 18 సంవత్సరాల్లో గవర్నమెంట్ నిర్ణయించింది 18 సంవత్సరాల్లో అయితే దాటితే కానీ చేయకూడదని 18 సంవత్సరాల వరకు ఈవిడికేమో శారీరకంగా డెవలప్ అవుతుంది మెంటల్గా డెవలప్ అవుతుంది ఇంకో విషయం అంటే 18 సంవత్సరాలు పెళ్ళికి ముందు ఏం చేస్తారంటే వీటి కుటుంబ బాధ్యత ఏంటి ఏది మంచో ఏది చెడు పెద్దలతో ఎలాగలగాలి చిన్నలతో ఎలా ఉండాలి అంటే పెళ్ళి అంటే ఏంటంటే పెద్ద బాధ్యత అది పెళ్ళి అనేది చాలా పెద్ద బాధ్యత ఈ బాధ్యత అనేది ఏంటంటే బాధ్యత మోయడానికి 12-15 సంవత్సరాలు 14 సంవత్సరాలు చాలు అయినా సరే 18 సంవత్సరాలు కూడా చాలు అయినా సరే ఏం చేశారంటే 18 సంవత్సరాలు అయితే కొద్దిగా మెంటల్గా ఫిజికల్గా
బలపడతారని సార్ 18 సంవత్సరాలు పెట్టారు. అందువల్ల 18 సంవత్సరాల లోపు దయచేసి ఎవరు కూడా పెళ్లి చేయకండి. ముఖ్యంగా ఈ ట్రైబల్ ప్రాంతాల్లో కానీ అలాగే రూరల్ ఏరియాలో ఉంటారు, బాగా ఇంటీరియల్ ఏరియాలో ఎక్కువ ఏం చేస్తున్నారంటే ఈ వలసలు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. వలసల్లో వెళ్ళి రావడం వల్ల ఏం చేస్తున్నారంటే అక్కడ డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతున్నారు. ఈ డ్రాప్అవుట్స్ అయి ఎప్పుడైనా ఒకే ఒక మెయిన్ కారణం అంటే బాల్య వివాహాలకు కానీ బాల కార్మిక వ్యవస్థకు కారణం అంటే మెయిన్ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే డ్రాప్అవుట్ అవడం వల్ల ఎవరైనా పిల్లలు బడిలో ఉంటే ఈ పెళ్ళికి సంబంధం ఉండదు, అవతల చైల్డ్ మ్యారేజ్కి సంబంధం. పిల్లడు ఇప్పుడు బయట బయట ఉండడం కూడా రకరకాల ఆలోచనలు పడతాయి. అయితే పెళ్ళిని చేస్తారో లేకపోతే పెళ్ళిని పెడతారో అంతే కదా. ఆ పిల్లడు డ్రాప్అవుట్ అయ్యి ఇంట్లో ఉన్నాడంటే రెండే రెండు కారణాలు, ఒకటి పెళ్లి చేయడానికి రెడీ చేస్తారు లేకపోతే ఎక్కడ పెట్టడానికి. అందువల్ల నేను మొన్న కూడా నేను విద్యాశాఖ అధికారి అదే చెప్తున్నా, ఏ పిల్లడు కూడా బడిలో ఉండాలి తప్ప బడి బయట ఉండకూడదు. బడి బయట ఉంటే అనేక అక్రమ రవాణాలు జరగవచ్చు, బాల కార్మికుడిగా మారవచ్చు, లేకపోతే ఆ పిల్లవాడికి ఇంకో ఏదో చెయ్యాలని ఆలోచన కలగవచ్చు. అందువల్ల మనం ఇప్పుడు కూడా విద్యాశాఖ అదే చెప్తున్నాం, పిల్లడు ఎప్పుడు కూడా 18 సంవత్సరాల వరకు బడిలోనే ఉండాలి, బడి బయట ఉండకూడదు అనేసి మేము చెప్తున్నాం.